ట్రిపుల్ ఆర్ ప్రస్తుతం రాజమౌళి గారి మరో వండర్ బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే ఒక్క తెలుగువారు మాత్రమే కాదు మొత్తం ఇండియా ఎదురుచూస్తుంది అంతలా బాహుబలి ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బెంచ్ మార్క్ను సెట్ చేసింది బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చాలా సినిమాలు హడావిడి చేశాయి అందులో బాలీవుడ్ హాలీవుడ్ కన్నడ తెలుగు ఫిలిమ్స్ అయిన సాహో సైరా సినిమాలు ఉన్నాయి ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు బాహుబలి రేంజ్ సక్సెస్ని ఏ సినిమా అచీవ్ చేయలేకపోయింది చాలామంది క్రిటిక్స్ బాహుబలి అనేది వన్ టైం మ్యాజిక్ అది ప్రతిసారి రిపీట్ అవ్వదు అంటుంటారు ఎస్ అది నిజమే ఒక రీజనల్ ఫిలిం పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ని వసూలు చేయడం అంటే అంత ఈజీ కాదు ఇప్పటి బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ ఒక తెలుగు డబ్బుడు ఫిలిం అంటే అది వన్ టైం మ్యాజికే కదా అయితే జక్కన్న మళ్ళీ ట్రిపుల్ ఆర్తో ఆ వన్ టైం మ్యాజిక్ని రిపీట్ చేస్తాడా ట్రిపుల్ ఆర్ కూడా బాహుబలి రేంజ్ సక్సెస్ అయితే ఇక టాలీవుడ్ ఫిలిమ్స్ అన్నీ పాన్ ఇండియా ఫిలిమ్స్ అవుతాయి బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్స్ కూడా పెరిగాయి తెలుగు సినిమా మార్కెట్ డెబల్ అయింది జీవితంలో థియేటర్ ముఖం చూడని వారిని కూడా బాహుబలి సినిమా థియేటర్కి రప్పించింది మళ్ళీ టాలీవుడ్కి బాహుబలి రేంజ్ సక్సెస్ అవసరం ఈసారి అంతకు మించిన హిట్ కోసం రాజమౌళి అండ్ టీం కష్టపడుతున్నారు అయితే ఆ సక్సెస్ని త్రిపుల్ ఆర్ సినిమా తీసుకొస్తుందా ట్రిపుల్ ఆర్ కూడా బాహుబలి రేంజ్ సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఈ ఫైవ్ రీజన్స్ సరిపోతాయి అనుకుంటా నెంబర్ వన్ ఎక్స్పెక్టేషన్స్ బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి గారి సినిమా కోసం వెయిట్ చేసే వాళ్ళ లిస్ట్ బాగా పెరిగిపోయింది జక్కన్న సినిమా రైట్స్ కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మధ్య పోటీ రోజు రోజుకి పెరిగిపోతుంది ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలా సినిమా ఉండాలి కానీ ఒక్కోసారి ఆ ఎక్స్పెక్టేషన్సే సినిమాని ముంచేస్తుంటాయి సో రాజమౌళి గారి విషయానికి వస్తే ఆయన జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ కంటే క్యూరియాసిటీని పెంచుతాడు ఎలాగైనా సరే సినిమాని చూడాలి అన్న మైండ్ సెట్ని ఆడియన్స్లో క్రియేట్ చేస్తాడు ఆ విధంగా ఆడియన్స్లో సినిమా మీద క్యూరియాసిటీని రేకెత్తిస్తాడు అందుకని సినిమాకి సంబంధించిన ప్లాట్ని ముందుగానే రివీల్ చేస్తాడు చెక్కన్న బాహుబలి టూ సినిమా కూడా అలాగే సక్సెస్ అయిందని చాలామంది చెప్తూ ఉంటారు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పాయింట్ని ఆడియన్స్లోకి ఇంజెక్ట్ చేసి సినిమా మీద క్యూరియాసిటీని పెంచడం వల్లే సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఎమోషన్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం ఒక సినిమా ఆడియన్స్కి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఆ సినిమా వాళ్ళకి అంత బాగా నచ్చుతుంది కానీ సక్సెస్ మాత్రం ఆ సినిమా కమర్షియల్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో కమర్షియల్గా సినిమాని సక్సెస్ చేయడంలో జక్కన స్పెషలిస్ట్ అందుకనే రాజమౌళి గారి సినిమాలన్నీ అంత సక్సెస్ అవుతూ ఉంటాయి ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్ మూవీలో ఇండియాలో ద బెస్ట్ యాక్టర్స్ రీజనల్ స్టార్స్ నుంచి హాలీవుడ్ బాలీవుడ్ ఇలా ఇండియాలో ద బెస్ట్ యాక్టర్స్ అందరూ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం పనిచేస్తున్నారు సో ఇండియాలోనే ట్రిపుల్ ఆర్ అనేది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఎంత పెద్ద బడ్జెట్ మూవీ అయినా సరే స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది జనాలు చూస్తారు స్టోరీ అనేది లేకపోతే అది ఎంత బడ్జెట్తో తీసిన సినిమా అయినా సరే జనాలు చూడరు సో ట్రిపుల్ ఆర్ మూవీ ఒక ఫిక్షనల్ రియాలిటీ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన అల్లూరి కొమరం భీం వీళ్ళిద్దరి జీవితంలో ఎవ్వరికీ తెలియని వాళ్ళ పాస్ట్ లైఫ్ని ఫిక్షనల్గా చూపించే ప్రయత్నం ఈ ట్రిపుల్ ఆర్ మూవీ ట్రిపుల్ ఆర్ మూవీ అనేది ఒక ఫిక్షనల్ రియాలిటీ దీనిని వాటిఫ్ స్టోరీస్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని ఊహించి రాసే కథలు అనమాట ఉదాహరణకి రాజమౌళి గారు తీసిన ఈగ సినిమాని తీసుకుంటే అందులో ఒక మనిషి చనిపోయి ఈగగా పుట్టి తన చావు కారణమైన వారి మీద రివెన్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఈ ఇఫ్ స్టోరీ కాన్సెప్ట్ త్రిపుల్ ఆర్ సినిమా కూడా ఇదే జోనర్కి సంబంధించిన ఫిలిం ఎలాంటి సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సరిగ్గా ప్రమోట్ చేయకపోతే ఎంత మంచి సినిమా అయినా సరే సక్సెస్ అవ్వదు అయితే ట్రిపుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకి ప్రమోషన్స్ అనేటివి మామూలు సినిమాకి చేసినట్లు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాకి షూటింగ్ స్టేజ్ నుంచే ప్రమోషన్స్ అనేటివి స్టార్ట్ చేశారు ప్రమోషన్స్ అనేటివి ఆడియన్స్ని కరెక్ట్గా గైడ్ చేసే విధంగా ఉండాలి అలా కాకుంటే ఆ ప్రమోషన్సే మనకు పంప ముంచుతాయి కాబట్టి ట్రిపుల్ ఆర్ టీమ్ ఆచి తూచీ మూవీ ప్రమోట్ని చేస్తున్నారు పైన చెప్పిన ఈ ఫైవ్ రీజన్స్ కనుక కరెక్ట్గా అప్లై అయితే ట్రిపుల్ ఆర్ మూవీ కూడా మరో బాహుబలిలో అంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుంది బాహుబలి సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ సినిమాతో మరో వండర్ని క్రియేట్ చేయాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్